ఆడుతూ పాడుతూ పాఠశాల విద్యను పూర్తి చేయాల్సిన విద్యార్థులను ఒత్తిడి బూచి భయపెడుతోంది. స్కూల్లో హోంవర్క్ వారి పాలిట గుదిబండలా మారుతోంది. తమ గోడు వినేవారు లేక విద్యా కుస్మాలు అర్థంతరంగా రాలిపోతున్నాయి. గత సోమవారం తమిళనాడుకు చెందిన 9వ తరగతి విద్యార్థి హోంవర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి మరవకముందే రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ హైట్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. నిన్న యథావిధిగా స్కూల్కి వెళ్లిన అక్షయను హోంవర్క్ చేయలేదనే కారణం చేత టీచర్ మోకాళ్లపై నిల్చోబెట్టింది. తోటి విద్యార్థుల ముందు మోకాళ్లపై నిల్చున్న అక్షయ అవమానంగా భావించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్షయ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి చేరుకుంది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తలుపు తడితే ఎందుకు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా ఫ్యాన్కు వేళ్లాడటం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్షయ చదువుతున్న స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు బైఠాయించి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.